फ्रेंड्स अमरोहा प्रधानमैन दर्गा दग्गरिकि वच्चामु दर्गा बयटैते उन्नानु दर्गा लोपल ओ बाक्स लो तेलैते उंटायि वेल्लं रंडि मनं वेल्तू मनं आ तेलनैते चूद्दामु ई रोजु मंगलवारं काबट्टि जनालु एक्कुव लेरन्नमाट दर्गालो గురువారం శుక్రవారం ఆదివారం దర్గాలలో ఎక్కువ ఉంటారు అలా ఫ్రెండ్స్ ఈ దర్గా యొక్క చరిత్ర అలాగే ఈ దర్గాలో తేలు కుట్టుకుపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ దర్గాలోని హజరత్ బాబా గారి పేరు షర్ఫుద్దీన్ షా వలియత్ హజరత్ బాబా గారు ఈయన అరబ్ కంట్రీ నుంచి ఇండియాకి రావడం అయితే జరిగింది ఇండియాలో తన గురువు దగ్గర ఉండడం జరిగింది అలాగే గురువు గారి కోరిక మేర ఆయన ఇండియా అంతా తిరుగుతూ దైవ సందేశాలను ఇస్తూ ఉండేవారు అన్నమాట అలాగే గురువు గారు ఒక మాట అయితే చెప్పింటారు నీకు ఏ ప్రదేశంలో చేప రైసు అలాగే మామిడి పండు ఆహారంగా ఒక మహిళ ఇస్తుందో ఆ ప్రదేశాన్నే నీ ఆస్థానంగా చేసుకొని అక్కడే ఉండమని గురువు గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత అమ్రోహాకి హజరత్ బాబా గారు ఈ ప్లేస్కు రాగానే ఈ ప్లేస్లో ఆ మహిళ చేప మామిడి పండు రైసు తీసుకొని ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇంకా హజరత్ బాబా గారు తన గురువు గారు చెప్పిన మాట కట్టుబడి ఇంకా ఈ ప్లేస్నే తన ఆస్థానంగా చేసుకొని ఇక్కడే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ హజరత్ బాబా గారు ఈ అమ్రోహా ప్లేస్కు రాగానే ఈ ప్లేస్లో అంతకుముందే ఒక పెద్ద గురువు గారు ఉండేవారు అన్నమాట చాలా పెద్ద మనిషి ఇక్కడ ఆయనకు హజరత్ బాబా గారు ఈ ప్లేస్లో ఉండడం ఇష్టం ఉండేది కాదు ఇక్కడ ఎక్కువగా తేళ్లు విషపూరితమైన పాములు ఉన్నాయి నువ్వు ఇక్కడ ఉండద్దు అవి చాలా హాని కలిగిస్తాయి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని గురువుగారు ఇక్కడుండే గురువుగారు చెప్పడం జరుగుతుంది దానికి హజరత్ బాబా గారు ఇక్కడే ఉంటాను ఆ తేళ్లు ఆ పాములు ఎటువంటివి నా ఆస్థానంలో నన్ను ఏ హాని చేయవు నా కోసం వచ్చే ప్రజలకు కూడా ఏ హాని కలిగించవని చెప్పడం జరుగుతుంది ఇంకా అప్పటి నుంచి ఈ నమ్మకం అన్నమాట హజరత్ బాబా గారి ఆస్థానంలో ఈ దర్గాలో ఎటువంటి విషపూరితమైన పురుగులు తేళ్లు పుట్టవనే నమ్మకం ఆ నమ్మకంతోనే ఇక్కడ తేళ్లు కూడా బాక్స్లో ఉండడం జరిగింది చూస్తున్నారు కదా తేళ్లు ఇక్కడ తేలు చూడండి ఇది ఒక విషపూరితమైన తేలు కానీ ఇక్కడ అరచేతిలో మనమైతే తీసుకోవచ్చు అన్నమాట ఈ దర్గాలో ఈ తేలు మనకి ఏ హాని చేయదు ఎంత ఖతర్నాక్ పురుగైనా ఇక్కడికి తీసుకొచ్చినా అంటే బయట తేళ్లు కూడా ఇక్కడ తీసుకొచ్చినా ఇక్కడైతే పుట్టదు ఇక్కడ పాములు కానీ తేళ్లు అటువంటివి ఈ దర్గాలు అయితే పుట్టవు చాలా గ్రేట్ కదా సాధారణంగా మనకు తేళ్లు కనిపించాయంటే మనం దూరం వెళ్ళిపోతాం ఇంకా మన ఇంటి దగ్గర అయితే చాలామంది చంపేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఇది కుడితే నొప్పి అలా ఎలా అయితే ఉండదు ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి నొప్పి మాత్రం భరించలేనంత నొప్పి ఉంటుంది కానీ ఈ దర్గాలో మాత్రం మనకు ఈ తేళ్లు ఏ హాని చేయవు ఇంత ధైర్యంగా నేను తేలు తీసుకోవడానికి గల కారణం ఇక్కడ చాలామంది ప్రజల విశ్వాసం అన్నమాట అందుకోసమే ఇక్కడ తేళ్లు కూడా ఉంచడం అయితే జరిగింది మనము ఈ తేళ్ళని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు అంటే మనము ఈ తేళ్ళని ఒక 5 రోజులు మనం ఇంట్లో ఉంచుకుంటామని ఇక్కడ అనుకొని తీసుకువెళ్ళాలి 5 రోజుల లోపల తిరిగి ఈ తేళ్ళని మనం ఇంట్లోనే విడిచేయాలి ఇక్కడే విడిచాలన్నమాట ఈ దర్గాలోనే విడిచిపెట్టాలి లేకపోతే మనకు ఈ తేలు కుట్టేస్తుంది చూడండి ఇప్పుడు బహుశా ఈరోజు మంగళవారం కదా శనివారం లోపల నేను ఈ తేలిని ఈ దర్గాలోనే విడిచిపెడతానని అనుకుని ఈ తేలిని ఇంటికి కూడా తీసుకువెళ్ళచ్చు తిరిగి శనివారం లోపలే ఈ తేలిని ఇక్కడైతే వదలాలన్నమాట లేకపోతే కుట్టేస్తుంది చాలా గ్రేట్ కదా ఒక విషపూరితమైన జీవి ఈ దర్గా ప్రాంతంలో అసలు ఎక్కడే కానీ కుట్టదు చూడండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ చాలా దర్గాలు అయితే ఉన్నాయి ప్రధానమైన దర్గా అన్నమాట హజరత్ గారు బాబా గారిది చూడండి ఇది ఫ్రెండ్ అయిపోయింది ఒక్కోసారి ఇది మనకు ఒళ్ళంతా పాకుతుంది అన్నమాట ప్రజెంట్ అది సైలెంట్గా ఉంది ఈరోజు జనాలు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా మనము ఇబ్బంది లేకుండా ఈ తేలు తీసుకోగలుగుతున్నాం లేదంటే చాలామంది వచ్చేస్తే మనకు ఇలా తీసుకోవడానికి అయితే ఉండదు వా చాలా అద్భుతం కదా ఇటువంటి తేళ్ళు ఇంకా బాక్స్లో చాలా ఉన్నాయి చూడచ్చు ఇదో వెళ్తుంది చూడండి ఇక్కడికి వచ్చే చాలామంది ప్రజలు ఈ తేళ్ళని ఇలా చేతిపైన పెట్టుకొని కూడా కొంతమంది అయితే టెస్ట్ చేస్తారన్నమాట ఒక్కోసారి బయట తేళ్ళు తెచ్చి ఇక్కడ టెస్ట్గా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అవి కుట్టనే కుట్టలేదు ఇక్కడ చూడొచ్చు ఇది పాకుతాను చూడండి నా చేతిపైన ఫోటో కాదు
థియేటర్ చూడండి వెళ్తూ ఉంది. ఇంకా పెద్ద పెద్ద తేళ్లు కానీ పాములు కానీ ఈ ఏరియాలో ఉంటే మాత్రం కుట్టవనే నమ్మకం ఎక్కువ. దీన్ని బట్టి మనకైతే అర్థమవుతోంది ఏమి అనవ అనే ధైర్యం అన్నమాట. దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట, అది ఏమిటన్నది నేను తర్వాత ఏదో చెప్తాను. ఇప్పుడు ఈ తేల్ని ఆ బాక్స్లోకే వదిలేద్దాము, పదాం రండి. నేను इधर भार्गव बीच भी नहीं काटेगा भाई, भार्गव बीच भी कुछ भी नहीं काटेगा, ऑल वर्ल्ड का इलाका है. फ्रेंड्स मन 10 రోజులు తీసుకెళ్తున్నామా 20 రోజులు తీసుకెళ్తున్నామా నెల కూడా తీసుకెళ్ళొచ్చు. ఏమంటే మనం ఎన్ని రోజులు తీసుకెళ్తున్నామో అన్ని రోజులని మనం ఇక్కడైతే అనుకొని తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆ రోజు లోపల మనమైతే తీసుకొచ్చి ఇక్కడికి విడిచలేదంటే ఆ తేళ్ళు అయితే కుట్టేస్తాయంట. బహుశా మనం ఒక 10 రోజులు మన ఇంట్లో పెట్టుకుంటామని తీసుకెళ్తాం అనుకోండి, ఈ 10 రోజులు ఆ తేలైతే మనకైతే కుట్టదు. 10 రోజుల లోపల తీసుకొచ్చి మళ్ళీ ఈ దర్గాలోనే విడిచిపెట్టాలి, లేదంటే 10 రోజుల తర్వాత ఆ తేలైతే కుడుతుందని చెప్తున్నాడు. అలాగే బయట తేలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేశారంట, ఒక్క తేలు కూడా కుట్టలేదు. చాలామంది చాలా రకాలుగా కూడా ఈ దర్గాలు అయితే టెస్ట్ చేశారంట, ఒక్క తేలు కూడా అటువంటిది కుట్టడం అటువంటిది ఏమిటేవని జరగలేదు. అలాగే ఇక్కడ మీకు గోడ కనిపిస్తుందా, ఇక్కడ గ్రానైట్ ఉంది చూడండి గోడ, ఆ గోడ వచ్చేసి ప్రజెంటు ఇక్కడైతే ఉన్నిందంట. ఇదిరి ఇదిరి అది ఫ్రెండ్స్, హజరత్ బాబా గారి హుకుం మేర గోడ వచ్చేసి ఇక్కడుండేది, అక్కడికైతే జరిగిందని చెప్పాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలోని అద్భుతమైన దర్గా. తప్పకుండా ఒక లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం. బాయ్.